నాతో మాట్లాడు. ఇప్పుడు పక్క జేసీబీ పెట్టమాట. నాకు చెయ్యి. ఇచ్చినా జేసీబీ పెడతా. ఏం కాదు, భయపడకు. చలో జేసీబీ పెట్టి ఇప్పుడు రాగానే చాలు చెప్పిస్తా. నేను ఇక్కడ దుగ్గుడు పక్క దగ్గర ఉంటా. అక్కడ ఉండి నేను మిగతాది నేను చేస్తా ఇక. సరేనా? అటు ముంగట పొక్క కొడితే నీ మీద ఏమన్నా మట్టి పడుతుందా? కుండి మొక్కన నువ్వు కుండి మొక్కన పోలేవు కదా, పోలేవు కదా. ఒకవేళ నేను అన్న కుండి మొక్కన పొక్క కొట్టుకొని వస్తే రావచ్చు కదా. ఆడ పొక్క పడుతుంది మరి రావచ్చు కదా. నీ చేయి సాఫ్ చేసుకోవచ్చు కదా నేను అన్న. అదే మరి నేను అంటున్నా. ఇప్పుడు మనంకి ఈ ఏ గుండు తీయాలనేది గిది దాన్ని చేయితో ఇట్లా గుండు. అదే గుండు కదా, గీ గుండె కదా తీయాల్సింది. గిది గిది జరంతా జరిపితే మనం పక్కకు వెళ్తాం. ఒక జానేడు జరిగినది అలా. రెడ్డిపేట మధ్యలో ఒక వ్యక్తి షికారుకి వచ్చి రెండు రాళ్ల మధ్యలో పెద్ద గుట్ట రాళ్ల మధ్యలో ఇరుక్కోవడం జరిగింది. అయితే అతన్ని ఈరోజు విత్తు ద్వారా మనం పోలీసు మరియు ఫైర్ స్టాఫ్ అందరూ కలిసి ఇక్కడ వాళ్ళని తీయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ రెండు రాళ్ల మధ్యలో ఇరుక్కున్నాడు. అతను తీయడానికి జేసీబీ సాయంతో ప్రయత్నం చేస్తున్నాము. అతను నిన్న షికారు కొరకు ఏదిలో షికారో దేనికి వచ్చి ఆ రాళ్లలో ఇరుక్కోవడం జరిగింది. కాబట్టి ఈరోజు రిస్క్తో ఇది తీయడం జరుగుతుంది. నా పేరు మహేష్. లోపల ఉన్న పేరు రాజు. నిన్న 3:30-4 o'clock వచ్చినాం అట్ట. లోపలికైనా 4 o'clock పోయిండు. లోపలికి 4 o'clock పోయి అయితే లోపలికి పోయి చూసిండు. అది చూసిన తర్వాత ఆయన లోపలికి పోయినాక బయటకు వచ్చేటప్పుడు ఇరుక్కపోయాడు. ఇరుక్కపోయిండు. మరి అన్న ఏమైంది 10 నిమిషాలు ఆగి చూసిన పిలిచిన పిలిచిన తర్వాత ఏమైంది అన్న వారి బయటకు వెళ్తారు అంటే ఇరుక్కపోయినట్టు ఆయన పోయి వాళ్ళకన్నా ఫోన్ చేయి తొందరగా రమ్మని అంటే నేను వేరే వాళ్ళకి ఫోన్ చేసి వేరే వాళ్ళకి ఫోన్ చేసి రప్పించిన గుంజితో వస్తా అని అంటే అలాగ వచ్చిండు. తర్వాత వచ్చినాక గుంజి చూసాడు, ట్రై చేసాడు, ఆయన వెళ్ళలేదు. ఆయన వెళ్ళకపోతే ఇంకోళ్ళకన్నా చేయన్నా అన్నా అంటే ఇంకో వాళ్ళకన్నా చేయి మరి ఇంటి వాళ్ళకి ఏమన్నా అన్నా అంటే ఇంటి వాళ్ళకి ఇక్కడ వద్దు. వాళ్ళు వచ్చినట్టు ఆయన ఆడవాళ్ళు లొల్లి లొల్లి ఏడుస్తారు. మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఏది సమాధి పట్టి అని ఎరువు ఇంకా బయటలో మనం వాళ్ళ ఫోన్ చేయు ట్రై చేస్తారు. నేను వెళ్ళిపోతాను మాది గుంజి తెలుతాను అన్నాడు. మళ్ళీ వేరేటలకు వేరే ముగ్గురికి ఫోన్ చేశాను. వాళ్ళు కూడా వచ్చి ట్రై చేసి వాళ్ళు కూడా వచ్చి ట్రై చేస్తారు. నైట్ చీకటి అయిపోయింది. నీకు నైట్ చీకటి అయిపోతే వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే నేను ఒక పిల్లగాడు ఇద్దరం కలిసి నైట్ ఇక్కడ ఆయన మాట్లాడించుకుంటా వాటర్ తాగించుకుంటా తాగించుకుంటా ఉన్నాం. ఆ నైట్లో ఇప్పుడు మేము ఇంట్లో చెప్పినా కానీ ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నాం. నైట్ ఇక్కడ ఉండి అయితే మార్నింగ్ బైక్ కోసం కూడా లేకుండా వెళ్ళేసరికి నాకు లేట్ అయిపోయింది. బైక్ దొరకలేదు తొందరగా. బైక్ అంటే లాస్ట్ కట్టేసారు. లైట్ లాస్ట్ కట్టేసేసినాక బైక్ లేకేసరికి నాకు కొద్దిగా టైం పట్టి బైక్ తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంటికి మళ్ళీ 10 మంది దొరకలు వచ్చినాయి. నేను తీసుకోవడానికి 10 మంది వచ్చినాను అని ఇంకా ఫ్రెండ్స్ని వాళ్ళ వీళ్ళు 10 మంది దొరుకుని వచ్చినాను. 10 మంది దొరుకుని వచ్చి ఇక్కడ ట్రై చేసిన ట్రై చేసి మళ్ళీ ఇట్లా ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఇంటికి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇద్దామే అని చెప్పి అప్పుడు 10 గంటల తర్వాత ఇంటి దాకా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను.